క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరులకు యేషు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రతిరోజు ఈ టీవీ కార్యక్రమాలని మీరు చూస్తూ మీరు పొందిన ఆశీర్వాదాలు మాతో కూడా ఫోన్ ద్వారా పంచుకుంటు మీ యొక్క అనుభవ సాక్ష్యాలు ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేలును మాతో పంచుకోవడం తలంచి నా దేవాది దేవుని నేను గణపరుస్తున్నాను మహిమపరుస్తున్నాను నిత్యముగా ఈ టీవీ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉందని తరచి దేవుని నేను మహిమ కలిగ దేవాది దేవునికి నేను స్థుతి చెల్లిస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు విశేషముగా ఒక అంశాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అది ఏంటి అంటే కీర్తనులు తొమ్మిదవ అధ్యాయమందు పదో వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది భక్తుడైన దాబీదు తన యొక్క ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి మహిమ కలిగిన ప్రవక్త అభిషేకం కలిగిన వ్యక్తి ఒక రాజుగా ప్రవక్తగా మహిమ కలిగిన అభిషేకంతో ఉన్న దావీదు భక్తుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలు చెప్పబడుతుంది యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు అని చెప్పి వాక్యంలో అద్భుతంగా వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా భక్తుడైన దావీదు తన అనుభవపూర్వకంగా చెప్పబడుతున్న ఒక అద్భుతమైన వాక్కు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడు కాదయ్యా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు నాకు తెలియదు ఏ పరిస్థితుల్లో నువ్వు కృంగిపోయి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావో నాకు తెలియదు అందరూ నన్ను విడిచిపెట్టేశారే అందరి వలన నేను విడవబడిన వాడినై ఉన్నానని చెప్పి కృంగిపోయి ఉన్నావా అప్పుల సమస్యలు నీ జీవితంలో అనేక వేదల చేత కృంగిపోయి అందరి చేత తృణీకరింపబడి అవమానం చేత బాధింపబడుతున్నావా నా అన్న వాళ్ళంతా నన్ను అందరూ విడిచిపెట్టేశారు నాకు ఎవరు లేరు అనాథగా మార్చబడి ఉన్నానని చెప్పి కృంగిపోతున్నావా కట్టుకున్న భర్తే కట్టుకున్న భార్యే నా కన్న బిడ్డలే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి వేదనతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావా ఈ రోజు మీకు ఒక శుభవార్త చెప్పాలని ఆశపడుతున్నాను భక్తుడు నిన్న చెప్పినట్లుగా యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు అని చెప్పి భక్తుడు తన హృదయములో నుండి అంతరంగముల నుండి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు నిత్యముగా నీ పరిస్థితులు మారుతాయి నిత్యముగా నీ పరిస్థితుల్లో విడిపించి నిన్ను మహిమ కలిగిన ఆశీర్వాదకరమైన స్థానంలో నా దేవుడు మిమ్మల్ని పెట్టబోతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను ఒక హైందవ కుటుంబంలో నుండి రక్షింపబడ్డాను మేము రక్షింపబడిన ప్రారంభం చాలా సంతోషమైన ఆనందమైన జీవితాన్ని దేవుడు మాకిచ్చాడు ఎన్నో బాధింపబడిన పరిస్థితుల్లో ఎన్నో కన్నీళ్ళు వేదనతో దుఃఖముతో అవమానాలతో నిందలతో కుంగిపోయిన మా బ్రతుకుల్లో ఏసయ్య మమ్మల్ని వెతికి వచ్చాడు ఏసే మమ్మల్ని రక్షించాడు ఆయన రక్షణ ఆనందం ఎంత గొప్పదో మాకు అనుగ్రహించాడు ఒక్క సంవత్సరం కూడా కాలేదు ఆ రక్షణ ఆనందంలో సంతోషంలో ఉంటున్న ఆ కాలం సంవత్సరం కూడా కాలేదు చాలా సంతోషంగా ఉన్న ఆ కాలంలో ఆ మహిమను రక్షణ అనుబంధాన్ని పొందిన ఆ సమయంలోనే మా నాన్నకు భయంకరమైన వ్యాధి భయంకరమైన వ్యాధి బ్రెయిన్ ట్యూమర్ ఎంతో భయంకరమైన క్లిష్టమైన పరిస్థితి చెన్నై హాస్పిటల్లో ఎన్నెన్నో పెద్ద పెద్ద హాస్పిటళ్ళు చూపించాం ప్రతి చోట చెప్పారు లక్షల్లో ఖర్చులు పెట్టాలి మీ వల్ల అవుతుందా అని చెప్పి అడిగారు ఆ పరిస్థితుల్లో ఆ రోజుల్లో మా దగ్గర అంత డబ్బులు లేదు పేదరికంలో ఉండి వేదనతో ఉన్న పరిస్థితుల్లో రక్షింపబడిన మే మాకు అంత డబ్బులు సమకూర్చే పరిస్థితి లేదు ఏం చేయాలో ప్రక్క అర్థం కాలేదు మా నాన్న యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు హాస్పిటల్లో జేహెచ్లో ఉన్నారు చెన్నైలో ఒక్కొక్క రోజు మా నాన్న యొక్క పరిస్థితి రోజు రోజు దిగజారిపోతూ తన యొక్క శరీరం అంత క్షీణించిపోయింది కళ్ళు పడిపోయాయి కళ్ళంతా పోయాయి కాళ్ళు చేతులు పడిపోయాయి కోమా స్టేజ్కి వెళ్ళిపోయాడు మరణానికి దగ్గరైన పరిస్థితి ఆ పరిస్థితుల్లో మా అన్నయ్య ఓ రోజు ఫోన్ చేసి మా పక్కింటి వరకు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి నేను ఆ ఫోన్ రిసీవ్ తీసుకున్నాను అన్నయ్య ఏంటన్నా అని అడిగాను నాన్న ఎట్లా ఉన్నారు నాన్న బాగున్నారా అని అడిగాను మా అన్నయ్య చెప్పిన ఒకే ఒక కార్యం తమ్ముడు మనకికపైన నాన్న బ్రతుకుతాడని ఆశ లేదు మన శరీరపరమైన నాన్న బ్రతు బ్రతుకుతాడని ఆశ లేదు మన శరీరపరమైన నాన్న ఇక లేడు ఆయన చనిపోయే పరిస్థితికి వచ్చేశాడు ఏ క్షణములో అయినా ఆయన చనిపోయే పరిస్థితి కానీ ఒకటి తమ్ముడు మన పరలోకపు తండ్రి మనకు ఉన్నాడు మనలో రక్షించిన యేషు క్రీస్తు మనకు ఉన్నాడు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు భయపడకు నువ్వు అమ్మ దగ్గరకు వెళ్ళు ఈ కార్యములు ఏది చెప్పకు నాన్న బాగున్నారని చెప్పు కానీ ఒకటి మాత్రం నిశ్చయం మన పరలోకపు తండ్రి మన కుటుంబాన్ని నడిపిస్తాడు ధైర్యముగా అమ్మకు ధైర్యం చెప్పని చెప్పి ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళాను మా అమ్మ అడిగారు ఏంటి నాన్న నాన్నగారు ఎట్లా ఉన్నారు బాగున్నారా అన్నయ్య ఫోన్ చేశాడు కదా నాన్న ఎట్లా ఉన్నారని అడిగాడు వెంటనే నేను మా అమ్మతో చెప్పాను నాన్న బాగున్నారమ్మా ఏం కాదమ్మా అని చెప్పి అట్లే ధైర్యం చెప్పి అట్లే మా కుటుంబంలో ఆ రోజంతా కొంచెం వేదనతో నా హృదయమంతా పగిలిపోయింది మా నాన్నను కోల్పోతున్నామన్న బాధతో ఉన్నాను ఆ సమయంలో మరుసటి రోజు మా ఇంటికే అంబులెన్స్ వస్తుంది మా నాన్న చనిపోయిన శవం చనిపోయిన శవంలో మా నాన్నను తీసుకొచ్చారు నా ప్రియ సహోదరి సహోదరుడా మా ఇంటి ముందర మా నాన్న శవం ఉంది సొంత బంధువులు అందరికీ కబురు చేసి ఓ ప్రక్క నాన్నను కోల్పోయిన బాధతో కన్న బిడ్డలమ్మగా మేము కట్టుకున్న భార్యగా మా తల్లి ఏడుస్తూ ఉన్నాం మా శవ మా నాన్న యొక్క శవం దగ్గర ఏడుస్తూ వేదనతో కుమలిపోతున్నాం రక్షింపబడిన ప్రారంభ రోజులు అంతేకాదు మా వయస్సు చిన్న వయస్సు ఎట్లా బ్రతకాలు తెలియదు ఏ విధంగా బ్రతకాలు తెలియదు ఏ విధంగా పిల్లల్ని పోషించి పెంచగలను అని చెప్పి మా తల్లి ఏడుస్తూ ఉంది ఇంత వేదనతో కుటుంబమే కల్లోలమైన పరిస్థితుల్లో వేదనతో కన్నీళ్లతో ఉన్న సమయం ఆ సమయంలో హైందవులుగా ఉన్న మా యొక్క అందరూ రక్త సంబంధులంతా మా నాన్న యొక్క బరియలు కార్యక్రమానికి వచ్చారు ఆ యొక్క బరియలు కార్యక్రమాన్ని క్రీస్తులో మేము మహిమగా చేయాలనుకున్నాం మా నాన్న రక్షింపబడే ఆయన మరణం చెందాడు కాబట్టి క్రీస్తులు ఆయన ఆయన బరియలు చేయాలనుకున్నాం ఆ పరిస్థితుల్లో మా రక్త సంబంధులైన వాళ్ళు మా సొంత చిన్న మా సొంత మేనత్వ వాళ్ళంతా మాకు విరోధంగా లేచారు మీ వల్లనే మీ వల్లనే మా సహోదరుడు చనిపోయాడు మా సహోదరుడు చనిపోవడానికి కారణం మీరే మన వంశులు మన కార్యములు మన కుటుంబంలో ఎవరు క్రైస్తవులు లేరు కదా మీరే కదా క్రీస్తు క్రీస్తుని వెళ్ళారు ప్రభు యేసు ప్రభుని వెళ్ళారే ఈరోజు ఏం జరిగింది యేషు ప్రభు యేసు ప్రభు అని చెప్పి మా సహోదరుని కూడా చంపేశారని చెప్పి మా సహోదరిని బరియల కార్యక్రమం అంతా క్రైస్తవ పరంగా కూడా జరగకూడదని చెప్పి అడ్డుపరిచారు ఏం చేయాలో అర్థం కాలేదు ఓ ప్రక నాన్నను కోల్పోయిన వేదన ఓ ప్రక కన్న తల్లి పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తెలియని వేదనతో కృంగిపోతున్న పరిస్థితులు ఈ పరిస్థితుల్లో ఓ ప్రక రక్త సంబంధులు కూడా మాకు విరోధులుగా మార్చబడి ఇంతగా వేదన పరుస్తూ ఉంటే తట్టుకోలేకపోయాం నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ పరిస్థితుల్లోనే ఏం చేయలేని పరిస్థితులు ఏడుస్తున్నప్పుడు మా చిన్న అందరూ మాకు విరోధంగా లేచి మా అన్నను కొట్టి చిత్రహింస చేశారు మా అందరిని తిట్టిపడి వేసి ఇకపైన ఈ క్రీస్తుని మీకు వద్దు అంటే చెప్పి ఎంతో గాయపరిచారు ఆ పరిస్థితుల్లో మాకున్న ఒకే ఒక ఆదరణ నమ్మకం క్రీస్తు మాత్రమే ఆ సమయంలో కూడా మా దగ్గర ఉన్న కొంతమంది పాస్టర్లు కొంతమంది క్రైస్తవులంతా అక్కడ ఉన్న మా యొక్క రక్త సంబంధాలకు నచ్చజెప్పి క్రైస్తవ పరంగానే బరేల కార్యక్రమం అంతా ముగించబడింది సమాధి దగ్గరకు వెళ్ళి మా నాన్నను సమాధి చేసి మేమింటికి తిరిగి వస్తూ ఉన్నాం చిన్న పిల్లలు ఎట్లా బ్రతకల్ తెలియదు ఏ విధంగా జీవించాలో తెలియదు ఒక ప్రక కన్న తండ్రిని కోల్పోయి అనాథులుగా మేము బయటకు ఇంటికి వస్తూ ఉన్నాం ఆ సమయంలో సొంత బంధువులు రక్త సంబంధులు ఏ ఒక్కరూ మాతో కూడా మాట్లాడు కూడా మాట్లాడలేదు అందరూ వెళ్ళిపోయారు అందరూ దూరం అయిపోయారు ఈ కుటుంబం ఎట్లా పోయినా మాకేంటి వీళ్ళు ఏసు ఏసు అని చెప్పారు కదా ఆ యేసు యేసో అని చెప్పి చెప్పారు కదా వారు ఎట్లా పోతే మాకేంటి అని చెప్పి అట్లే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు నాన్న వాళ్ళంతా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనాథులుగా ఇంటికి వచ్చాం సైలెంట్గా కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ ఉన్నాం ప్రభువా మా జీవితంలో మాకు ఎదురైన పరిస్థితులు ఎంతటి వేదనకరమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలని చెప్పి వేదనతో కుణిగిపోతూ ఉన్నాం ఓ ప్రక్క చిన్న వ్యాపారం ఆ వ్యాపారాన్ని ఏ విధంగా చేయాలి ఎట్లా పిల్లల్ని బ్రతికించాలి ఏ విధంగా పిల్లలను పోషించగలనని చెప్పి మా తల్లి ఏడుస్తూ ఉంది ఇటువంటి పరిస్థితులు వేదనతో కుమిలి పోతూ కన్నీళ్లతో వేదనతో ఉన్నాం సుమారు పదమూడు రోజులు దాటింది నా ప్రియ సహోదరి సహోదరుడా నాకు ఇంకా బాగా గుర్తుంది ఓ రోజు సాయంత్రం మూడు గంటల సమయం ప్రార్థించే ఓపిక లేదు వేదనతో కుమిలిపోతూ కన్నీళ్ళతో ఏడుస్తూ ఉన్నాను మా నాన్నను కోల్పోయిన బాధ ఆ వేదనతో కుమిలిపోయి ఏడుస్తూ ఉన్నాను ఆ పరిస్థితుల్లో ఒక మెల్లని స్వరం నాతో మాట్లాడడం గమనించాను నా కుమారుడా ఇప్పుడు మోకరించవా ఇప్పుడు మోకరించవా అని చెప్పి ఒక శబ్దం నాకు మాట్లాడుతున్నది గ్రహించాను ఏదో ఒక శబ్దం నాతో మాట్లాడుతుంది నా హృదయంలో ప్రేరేపిస్తుంది ఇప్పుడు మోకరించవా మోకరించవా అని కానీ నా హృదయంలో ప్రార్థించాలన్న ఆశ లేదు ప్రార్థించాలన్న అసంతృప్తికరమైన ఆ ఆశ కూడా నాలో లేదు కారణం నాన్నను కోల్పోయన్న బాధతో ఉన్నాను ఏ విధంగా ప్రార్థించగలని చెప్పి బాధతో ఉన్నాను కొద్ది నిమిషాలు నేను ప్రార్థించలేను నా వల్ల కాదని చెప్పి ఎంతగానో నేను ఆ యొక్క స్వరాన్ని నేను అడ్డుపరుస్తూ వచ్చాను కానీ మరలా మరలా ప్రేరేపణ కలుగుతూనే ఉంది సుమారు ముప్పై నిమిషాల ప్రేరేపణాలో కలుగుతూ ఉన్నప్పుడు సరే ఏదో జరగబోతుంది ఏదో ఒక ప్రేరేపణాలో కలుగుతుంది కదా సరే ఒక్కసారి ప్రార్థన చేయాలి దేవుని వైపు చూస్తామని చెప్పి నా యొక్క చిన్న ఇంటిలో చిన్న గదిలో మూలను అట్లే రెండు చేతులు అట్లే దేవుని వైపు చాచి దేవుని వైపు చూశాను ప్రార్థన చేసే ఓపిక లేదు కానీ ప్రార్థన వైపు చేయాలని రెండు చేతులు చాపి దేవుని వైపు చూస్తూ ఉన్నాను ప్రభువా ఈరోజు ఏం జరిగినా పర్వాలేదు కానీ మా జీవితంలో ఒక కార్యం జరగాలని చెప్పి రెండు చేతులు అట్లే దేవుని వైపు చూస్తూ ఉండగానే నా దేవుని జనమా నేను దేవుని నామ మహిమ కొరకు చెబుతూ ఉన్నాను ఆ గదంతా ఒక దైవీకమైన ప్రసన్నత ఆ దైవికమైన మహిమను నేను ఏ రోజు అనుభవించలేదు అంత గొప్ప అనుభవం అంత గొప్ప ప్రసన్నత అంత గొప్ప మహిమ నేను ఎప్పుడూ అనుభవించిన ఒక గొప్ప సంతోషం ఎప్పుడూ అనుభవించిన ఒక గొప్ప ఆనందం ప్రసన్నతను గమనించాను ఆ సమయంలో ఏదో జరగబోతుందన్న సంతోషం నాలో ఉంది ఏదో జరగబోతుందన్న నమ్మకం నాలో ఉంది గట్టిగా నా కళ్ళు మూసేశాను గట్టిగా నా చేతులు అట్లే ముడుచుకున్నాను ప్రభువా ప్రభు అని చెప్పి అట్లే నిలుమోకాలతో దేవుడి వైపు చూస్తూ ఉండగానే పది నిమిషాల్లో దేవుడి యొక్క ప్రసన్నత పరిపూర్ణ పూర్ణంగా నా గదిలోకి నింపబడుతున్నదే గమనించాను నా ముందున మహిమ కలిగిన యేసుక్రీస్తు నా కుమారుడా కలిగిన ప్రసన్నతతో ముఖముఖిగా ఆయన మహిమను నేను ఆయన ప్రసన్నతను చూశాను ఆయన తేజో మహిమను చూశాను తెల్లటి వస్త్రముతో మహిమ కలిగిన ప్రసన్నతతో ఆయన నింపబడిన ఆయన స్వరముతో నా కుమారుడా అన్న మాట నా హృదయాన్ని అట్లే కుప్పింపజేసింది అప్పుడు నా మనోనేత్రములు తెరవబడిని నేను గమనించాను ఆయన మెల్లటి స్వరం ఆయన మెల్లటి మహిమ కలిగిన చూపు నేను గమనించాను ఆయన చూపు ఆయన ప్రసన్నత నా వైపు చూస్తూ నా దేవుడు అన్నాడు నా కుమారుడా ఎవరూ లేరే అని చెప్పి బాధపడకు అందరూ నన్ను చేవిడి చేస్తారని చెప్పి భయపడకు నా కుటుంబ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి భయపడకు నేను మీ కుటుంబానికి తండ్రిగా ఉండబోతున్నాను నేను నీకు తండ్రిగా ఉండబోతున్నాను మీ కుటుంబాన్ని నేను నడిపిస్తాను నేను మీ కుటుంబాన్ని నడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి ఆ రోజు దేవాది దేవుడు ముఖాముఖిగా అడవి ప్రసన్నతతో మాట్లాడిన ఆ మాట నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఒక తండ్రిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఒక తండ్రిగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు ఒక తండ్రిగా మా యొక్క ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడు ఈ రోజు మా దేవుడు మా యొక్క స్థాయిని అత్యధికముగా హెచ్చించాడు అత్యధికమైన ఆశీర్వాదం చేత నింపి ఈ రోజు దీవించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నేను ఎందుకు ఈ కార్యాన్ని చెబుతున్నానో తెలుసా అందరి చేత చేయబడివబడి ఇకపోయినా మాకట్టు ఎవరు లేని పరిస్థితుల్లో అనాథుల వేదనతో కుబలిపోయిన సమయంలో ఇక మాకు ఎవరు లేరన్న సమయంలో మమ్మల్ని ఆదరించింది క్రీస్తు యేసు మమ్మల్ని వెతికి వచ్చింది క్రీస్తు యేసు మాపై ప్రేమ చూపించింది క్రీస్తు యేసు మమ్మల్ని ఈరోజు ఇంతగా హెచ్చించాడంటే దానికి కారణం ఆయన ప్రేమ అందుకే భక్తుడైన దావిదంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడ నీతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు ఎటువంటి పరిస్థితుల్లో విడవబడి ఉన్నావో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిశ్చయం ఒకటి మాత్రమే నిశ్చయం నువ్వు ఆయన ఆయన ఆశ్రయించి ఉండవు దేవాది దేవుణ్ణి నమ్మి వచ్చి ఉన్నావు ఆయన నిన్ను విడిచిపెట్టాడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడ బైబిల్ గ్రంథంలో చిన్న వయసు మొదలుకొని దేవుడంటి పిచ్చి దేవుడు అంటే అంతగా జీవించిన ఒక వ్యక్తి యోసేపు యోసేపు అనే ఓ వ్యక్తి చిన్న వయస్సు తన యొక్క చిన్న వయస్సు నుండి ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అని చెప్పి పిచ్చిగా దేవుని వైపు చూస్తున్న ఒక వ్యక్తి యోసేపు ఎప్పుడు చూసినా యహోవా దేవుడు దేవుడు అని చెప్పి దేవుని వైపే చూస్తూ వచ్చాడు అందుకే చిన్న వయసులోనే దేవుడు దర్శనాల చేత యోసేపుతో మాట్లాడాడు దర్శనముల చేత కళల చేత దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా యువసేపు యొక్క పదిహేడవ సంవత్సరంలో దేవుడు ముఖాముఖిగా దర్శనముడి చేత మాట్లాడు యువసేపు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావే నాపై ఇంతగా ప్రేమ చూపిస్తున్నావే నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఎంతగా తెలుసా ఈ లోకంలో అత్యధికమైన ఆశీర్వాదం చేత నిన్ను దీవించి నీ సహోదరులందరికన్నా నిన్ను హెచ్చింపు చేసి నేను ఆశీర్వదిస్తాను నీ కూడ పుట్టిన వాళ్ళందరికన్నా నువ్వు హెచ్చింపబడతావు అంతేకాదు నీ తల్లిదండ్రుల కన్నా నువ్వు హెచ్చింపబడతావు నేను ఆశీర్వదిస్తాను అంత ఉన్నతమైన ఆశీర్వాదం నీకు కలుగుతుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానం విన్నప్పుడు ఈ ఆశీర్వాదాన్ని విన్నప్పుడు ఈ దర్శనం చూసినప్పుడు దేవుడు చెప్పే ఒక్కొక్క మాట ఏసేపు యొక్క హృదయాన్ని ఆస్ ఉత్తేజింపబరిచింది ఆశీర్వదింపబడ్డాడు చాలా సంతోషమైంది తన సహోదరులందరితో వెళ్ళి చెప్తున్నాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తామని చెప్పాడు అందరికన్నా నన్ను దీవిస్తామని చెప్పాడు అందరికన్నా నన్ను హెచ్చిస్తామని చెప్పాడని చెప్పి చాలా సంతోషం ఆనందం ఉల్లాసంగా ఉన్నాడు యోసేపు కానీ జరిగిన కార్యం ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా ఏ సహోదరులైతే ఏ సహోదరులైతే తన యొక్క దర్శనాన్ని విని అయ్యో యోసేపు యోసేపు దర్శనాలు కనేవాడు దర్శనాలు చూసేవాడు ఇతని దర్శనం ఏ విధంగా నెరవేర్చబడుతుందో చూడాలి ఇతని దర్శనం ఏ విధంగా నెరవేర్చబడుతుందో చూడాలి దర్శనం దర్శనం అంటున్నాడే దేవుడు దేవుడు అంటున్నాడే ఇతని దర్శనాన్ని నెరవేర్చబడకూడదు ఇతని ఎంత ఎట్లయినా సరే అంతం చేయాలని చెప్పి ప్లాన్ వేస్తున్నారు ఓ రోజు సమయం వచ్చింది యోసేపు యొక్క తండ్రి అతను అంటున్నాడు మీ యొక్క సహోదరుల కొరకు ఆహారాన్ని తీసుకువెళ్ళు ఆహారం తీసుకువెళ్ళు వారికి ఆహారం తీసుకెళ్ళని చెప్పినప్పుడు ఆహారాన్ని క్యారియర్ తీసుకున్నాడు తన సహోదరుల కొరకు ఆహారాన్ని తీసుకెళ్ళాడు గొర్రెలు మేపుతున్న కాపలాగా కాస్తున్న యోసేపు యొక్క సోదరులు ఆహారాన్ని తీసుకువస్తున్న యోసేపును చూసి సోదరులు ఉన్నారు అదో కళలు కంటున్నా వాడు వస్తున్నాడు దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు వాడి దర్శనం ఏ విధంగా నెరవేర్చబడుతుందో చూడాలి వాడి కళలు ఏ విధంగా నెరవేర్చబడుతుందో చూడాలి వాడినే మనం చంపేశామంటే వాడినే అడ్రస్ లేకుండా చేశామంటే వాడి కళలు ఏ విధంగా నెరవేర్చబడతాయి వాడి దర్శనం ఏ విధంగా నెరవేర్చబడుతుంది మనకన్నా వాడు ఆశీర్వదింపబడతాడా మనకన్నా వాడు హెచ్చింపబడతాడా వారి దర్శనం నెరవేర్చబడకూడదు వాడిని ఈరోజు చంపాలని చెప్పి సొంత సహోదరులే ప్లాన్ చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఆ కార్యం ఎంత వేదనతో ఉందంటే ఆ సంభవం నా హృదయంలో చాలా వేదన కల్పిస్తుంది సహోదరుడు యోసేపు ఆహారాన్ని తీసుకొస్తున్నాడు యోసేపు వారి కొరకు ఆహారాన్ని తీసుకొని వచ్చి వారి దగ్గర ప్రేమతో ఉంటే ఆ సహోదరులే ఆహారాన్ని తీసుకొని యోసేపుని బట్టలు ఊడదీసి బట్టలు లేకుండా చేసి అతన్ని చంపడానికి ఒక గుంటలో తోసిపడేశారు ఆ గుంటలని చావాలి నువ్వు ఆ గుంటలని చావాలి నువ్వు ఏ మృగాలను నేను చంపి పడేస్తాయి నువ్వెంతే ఈ గుంటలను చావాలి నువ్వు అని చెప్పి పైన చేరి నవ్వుకుంటున్నారు పైన చేరి కేకలు పెడుతున్నారు సొంత సహోదరులు సొంత వారే గుంటలో తులసింది కాకుండా అతని చంపడానికి అంత భయంకరమైన ఆలోచన చేస్తున్నారు ఇదంతా ఒక ప్రకైతే నా హృదయాన్ని గాయపరిచిన మరి ఒక కార్యం ఏంటో తెలుసా ఓ ప్రక్క యోసేపు గుంటలో పడిపోయి తన సహోదరులు చూసి ఏడుస్తూ ఉన్నాడు అన్నయ్య నన్ను కాపాడండి అన్నయ్య నన్ను కాపాడండి అన్నయ్య అని ఏడుస్తున్నాడు అన్నయ్య నేను మీకేం ద్రోహం చేశాను అన్నయ్య నన్ను ఎందుకన్నయ్య ఈ గుట్టలో పడద్రోసారు నన్ను కాపాడండి అన్నయ్య నన్ను పైకి లేపండి అన్నయ్య అని చెప్పి ఓ పక్క యోసేపు ఏడుస్తూ ఉంటే మరో ప్రక్క యోసేపు సహోదరులు ఏం చేస్తున్నారో తెలుసా యోసేపు తీసుకొచ్చాడే ఆహారం క్యారియర్లు ఆ క్యారియర్ని ఆ గుట్ట దగ్గరే ఆ గుట్ట పైన గుట్ట దగ్గరే సహోదరులంతా కలిసి వాళ్ళ ఆహారాన్ని భుజిస్తూ నవ్వు కొట్టు యోసేపుడు పరిహాసం చేస్తున్నారు ఒక్కసారి ఊహించి చూడండి కూడబుట్టిన వాళ్ళు రక్త సంబంధులే వాళ్ళే యోసేపుడు అంత హీనంగా చూస్తున్నారు ఓ అతను ఏడుస్తూ ఉంటే నన్ను పైకి లేపండి లేపడినయ్య నన్ను కాపాడున్నయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటే సహోదరులు తృప్తిగా భోజనం చేస్తున్నారు ఈ కార్యాన్ని నేను బైబిల్లో చూస్తున్నప్పుడు నా హృదయంలో చాలా బాధేసింది ఎందుకంటే సొంత సహోదరుల రక్త సంబంధులే ఎంత ఎంత సహోదరులైనా తన యొక్క సహోదరుడిని యోసేపుడు గుట్టలు త్రోసింది కాకుండా అతన్ని చంపాలని చూసింది కాకుండా అతని వస్త్రహీనుడిగా గుంటలో పడదాల్సింది కాకుండా అతడు ఏడుస్తూ ఉంటే వీళ్ళు తింటున్నారు కూడబుట్టిన వాళ్ళకి ఎట్లా మనస్సాక్షి వస్తుంది ఎట్లా తినాలి తినాలని ఆలోచన వస్తుంది ఒక్కసారి ఆలోచన చేసి చూడండి ఈ సహోదరుల యొక్క హృదయం అంత కఠినంగా మార్చబడి యోసేపు పైన అంత కోపం ద్వేషం అంతగా మార్చబడింది భోంచేస్తున్నారు సంతోషంగా తింటున్నారు ఓ ప్రక్క ఏడుస్తూ ఉంటే వీళ్ళు సంతోషంగా తింటున్నారు ఈ వేదన ఈ కార్యం దేవుడు చూస్తూనే ఉన్నాడు దేవుడు చూస్తూనే ఉన్నాడు యోసేపు ఏడుస్తూ ఉంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు యోసేపు వైపు సహోదరులంతా అవమానపరిచి పరిహాసంతో మాట్లాడుతూ తింటూ ఉంటే అది కూడా దేవుడు చూస్తున్నాడు నా దేవుడు ఊరుకుంటాడా నా దేవుడు విడిచిపెడతాడా ఆయన ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెడతాడా నా దేవుడు ఎవరైతే నవ్వు కొట్టు ఎవరైతే అతను చంపాలని చూస్తారో ఆ సహోదరులోనే దేవుడు మాట్లాడుతున్నాడు హృదయంలో మాట్లాడుతున్నాడు ఇతని గుంటలో పడద్రోయడం వల్ల ఎవరికి ప్రయోజనం ఏ మృగం వచ్చి అతన్ని తిని చంపడం వల్ల ఎవరికి ప్రయోజనం అదో వెళ్తున్నారే అమ్మోనియులు అదే వెళ్తున్నారే ఐగుప్తీయులు వాళ్ళకి అమ్మి పడేస్తే మనకు డబ్బులన్నా వస్తాయి కదా అని చెప్పి ఇస్తున్నారు వెంటనే గుంటలో త్రోయబడిన ఆ యువసేపుని అదే సహోదరులు పైకి లేపుడుతున్నారు పైకి లేపుతున్నారు నేను అనుకుంటున్నాను ఆ గుంట నుండి పైకి వస్తున్నప్పుడు యువసేపుకు చాలా సంతోషంగా ఉంటుంది నన్ను పైకి లేపుతున్నారు ఎట్లో నా పైన కనిపికరం చూపించారు నా సహోదరులు ఎట్లో నాపైన ప్రేమ చూపించారు నా సహోదరులు అని చెప్పి కొంచెం సంతోషం వచ్చి ఉండేది కానీ పైకి లేపిన సహోదరులు ఐగుప్తులకు అమ్మి పడేశారు హి అమ్మి పడేశారు ఇంకా వేదన అయింది యోసేపుకు అయ్యో గుంటల్లో తులసారు ఇప్పుడు ఐగుప్తు దేశం వాళ్ళకి అమ్మి పడేశారు నా బ్రతుకు ఇప్పుడు బానిషగా మారిపోయిందని చెప్పి వేదనతో కుమిలిపోతున్నాడు తన సహోదరుని ఎంతగానో అడు ఎంతగానో ప్రతిమాలాడు కానీ ఏం ప్రయోజనం లేదు ఏ ప్రయోజనం లేదు అమ్మి పడేశారు డబ్బు తీసుకుని వారు వెళ్ళిపోయారు కొన్న ఐగుప్తీయులు యోసేపుని తీసుకుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళాడు దేశం కాని దేశంలోకి ఒక బానుషగా వెళ్తున్నాడు బానుష బ్రతుకు బ్రతుకుతున్నాడు ఒక పనివాడగా బ్రతికి భయంకరమైన జీవితం ఐగుప్తియులు ఫోతిఫర్కి అమ్మి పడేశారు ఆ ఫోతిఫర్ ఇంటి దగ్గర సాధారణమైన పనివాడగా జీవిస్తూ ఉన్నాడు సాధారణమైన పనివాడు నా ప్రియ సహోదరి సహోదరుడ అంతఃపురంలో చాలా సంతోషంగా జీవించిన వ్యక్తి ఈ యోసేపు చాలా సంతోషంగా ఉన్న వ్యక్తి ఈ యోసేపు తన కుటుంబంలో తన తండ్రి అయిన యాకూబి యొక్క జీవితంలో చాలా ఇష్టమైన వ్యక్తి ఈ యోసేపు అటువంటిది ఎంతో ఇష్టంగా ఉన్న అతని యొక్క జీవితం ఈరోజు బానిషగా దేశం కాని దేశంలోకి తీసుకు వెళ్ళబడి ఈరోజు వేతనంతో కుమ్ములిపోతున్నాడు పనివాడగా మార్చబడ్డాడు పనివాడగా ఉంటూ కుమ్ములిపోతూ దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు ప్రభువా నా జీవితం ఏంటి ప్రభువా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మార్చబడింది నీవు నన్నంతగానో హెచ్చిస్తానన్నావు కానీ నా పరిస్థితి ఈరోజు దేశం కాని దేశంలో బానుష్య బ్రతుకు బ్రతుకుతున్నాను దేశం కాని దేశంలో ఒక పనివాడుగా బ్రతుకుతున్నాను అని చెప్పి వేదనతో కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు నా దేవుడు యోసేపుతో అన్నాడు యోసేపు నువ్వు బానుషగా ఉన్నా నేను నీతోనే ఉన్నాను నువ్వు పనివాడుగా ఉన్నా నేను నీతోనే ఉన్నాను యోసేపు భయపడకు నేను నిన్ను విడిచిపెట్టువాడిని కాదు అన్నాడు ధైర్యం వచ్చింది యోసేపుకు ధైర్యం వచ్చింది దేవుడు నాతో ఉన్నాడన్న ఆశ దేవుడు నాతో ఉన్నాడన్న మహిమ కలిగిన ఆ యొక్క నమ్మకం అతను కలిగినందువల్లే ధైర్యపడ్డాడు కానీ జరిగిన కార్యం ఏంటి కొద్ది రోజుల్లోనే ఫోతిఫర్ యొక్క భార్య ప్రతిరోజు యువసేపును ఎట్లయినా శయనించాలని తన ప్రక్కకు తిప్పుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది యువసేపు నేను దేవుని బిడ్డని నేను దేవునికి మాత్రం యథార్థంగా జీవిస్తాను ఇటువంటి పాడు పని నేను చేయనని చెప్పి ఎన్నోసార్లు 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 అన్నిటికీ అడ్డుపరిచాడు కానీ ఒక సమయం ఆ ఇంటిలో ఎవ్వరు లేరు ఎవ్వరు లేని సమయం చూసి ఫోర్తి యొక్క ఫోర్తిఫర్ యొక్క భార్య యోసేపును సయనించాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది కానీ ఒప్పుకోవడం లేదు యోసేపు వెంటనే ఫోర్తిఫర్ యొక్క భార్య అనుకుంటుంది నాకు దక్కని యోసేపును ఎవరికి నేను దక్కనివ్వను నాకు దొరకని యోసేపుని ఎవరికి నేను దొరకనివ్వను అతని జీవితం అంతమైనా పర్వాలేదు నాకు దక్కని వాడు ఎవరికి దక్కకూడదని చెప్పి తన వస్త్రాన్ని పట్టిని లాగుతుంది యోసేపు అనుకుంటున్నాడు నా వస్త్రం పోయినా పర్వాలేదు నేను నా దేవుడికి యథార్థంగా ఉంటాను నా యజమానుడికి యథార్థంగా ఉంటానని చెప్పి తన వస్త్రం పోయినా పర్వాలేదని పరిగెడుతూ ఉన్నాడు వస్త్రాన్ని పట్టుకుని లాగిన ఈ ఫోతిఫర్ యొక్క భార్య తన వస్త్రాన్ని చేతిలో పట్టుకుని యోసేపు యొక్క వస్త్రాన్ని చూపించి తన యొక్క సేవకుల అందరి దగ్గర చెప్పి యోసేపే తనను సైనించాలని చూశాడని చెప్పి నిందను నిందను యోసేపు పైన నెట్టేసింది నా ప్రియ సహోదరి సహోదరుడా దేశం కాని దేశంలో బానిష బ్రతుకు దేశం కాని దేశంలో పనివాడి బ్రతుకు ఇప్పుడు ఏ పాపము చేయని యోసేపు యొక్క జీవితం పనివాడుగా కూడా కాదు ఇప్పుడు చెరసాల వరకు వెళ్ళింది ఏ పాపము చేయని యోసేపు చెరసాల జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఎంత భయంకరమైన జీవితం అంటే ప్రతి ఒక్కరూ వేదన పరుస్తూ అవమానపరిచి ఆ చెరసాల జీవితం ఇంత అంతా కాదు అంత భయంకరమైన జీవితాన్ని యోసేపు చెరసాల్లో అనుభవిస్తూ ఉన్నాడు చెరసాల్లో వేదనతో కృంగిపోయాడు నేనే తప్పు చేయలేదే నేను ఏ పాపము చేయలేదే అయినను నాకెందుకు ప్రభు ఇటువంటి చెరసాల జీవితం ఎందుకయ్యా నాకు ఇటువంటి చెరసాల జీవితం గుంటలో పడద్రోశారు మనిషిగా అమ్మి పడేశారు పడివాడిగా జీవించాడు చివరికి ఒక చెరసాలలో ఉంటున్నానే ఏ పాపము చేయక ఏ తప్పు చేయక నేను చెరసాల జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పి కన్నీళ్లు విడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు యోసేపు నువ్వు చెరసాల్లో ఉన్నా నేను నీతోనే ఉన్నాను భయపడకు నేను నీతోనే ఉన్నాను అని చెప్పి దేవుడు ధైర్యపరిచాడు వెంటనే యోసేపుకు ధైర్యం వచ్చింది దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం యోసేపుకు కలిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ క్షణంలో ఆ ధైర్యం యోసేపును ఉత్తేజపరిచింది జరిగిన కార్యం కొద్ది రోజులయ్యాయి వేదన బాధలు భరించిన అవమానాలు భరించిన ఆ చిరసాల వేదనలు భరించిన కొద్ది రోజుల తర్వాత దేవుని యొక్క సమయం వచ్చింది దేవుని యొక్క కాలం వచ్చింది యోసేపును హెచ్చించే కాలం సమయం వచ్చింది ఆ కాలం ఫరో యొక్క ఒక కళ రావడం ఆ ఫరో యొక్క కళ యొక్క కార్యాన్ని ఎవ్వరూ జవాబు చెప్పలేని పరిస్థితుల్లో ఆ ఐగుప్తు దేశంలో ఉన్న మహాజ్ఞానులు మహామహా వ్యక్తులు కూడా ఆ యొక్క కళ యొక్క భావాన్ని తెలియజేయలేని పరిస్థితుల్లో ఉండడం ఇవంతా ఫరో యొక్క హృదయాన్ని గాయపరుస్తూ వేదనతో ఉన్నప్పుడు అక్కడ ఒక సాధారణ పని పనివాడుగా ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు ఫరో దగ్గర రాజా ఫరో గారండి మీతో ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇంతటి మహాజ్ఞానులు చెప్పలేని కార్యాన్ని మీ యొక్క కళభావాన్ని చెప్పగలిగిన ఒక వ్యక్తి మన దేశంలోనే ఉన్నాడు అని చెప్పి వెంటనే ఫరో అంటున్నాడు ఎవరు ఇంతటి మహాజ్ఞానులు చెప్పలేని కార్యాన్ని చెప్పగలిగిన వ్యక్తి మన దేశంలో ఉన్నాడా ఎవరు ఎవరు అని అడిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు పనివాడు అంటున్నాడు చెరసాల్లో ఉన్న యోసేపు చరసాలో ఉన్న యోసేపు ఫరు అంటున్నాడు చెరసాలో ఉన్న యోసేపు ఎట్లా చెప్పగలడు ఇంతటి మహాజ్ఞానం చెప్పలేని కార్యాన్ని ఆ యోసేపు ఏ విధంగా చెప్పగలడు నా యొక్క దరిశనాన్ని చెప్పే జ్ఞానం అతను కుందా అతడు ఎట్లా చెప్పగలడు అతడు ఒక పాపి కదా అతడు ఒక ఫోతిఫర్ యొక్క భార్యని దగ్గరే అసహ్యంగా ప్రవర్తించిన వ్యక్తి కదా అని చెప్పి ఫరు అంటున్నాడు వెంటనే పడివాడు అంటున్నాడు అయ్యా ఫోతిఫర్ గారు మీకు ఒక చిన్న కార్యాన్ని చెబుతున్నాను మీరు యోసేపుని గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు చెరసాలులో నేను అతనితో కూడా నేను ఉన్నాను అతనితో కూడా నేను ఉన్న కాలంలో అతని గురించి నేను తెలుసుకున్నాను అతడు నమ్మకస్తుడు అతడు పరిశుద్ధుడు నేను అతను గమనించాను అతనిలో దేవుని ఆత్మ ఉంది అతనిలో దేవుడు ఉన్నాడు నిశ్చయంగా నేను చెప్పగలను అతను మాత్రమే మీ కల భావాన్ని తెలియజేయగలడు అని చెప్పినప్పుడు చెరసాల్లో ఉన్న యోసేపును బయటకు తీసుకురమ్మని చెప్పాడు ఫరో బయటకు వచ్చాడు యోసేపు నా ప్రియ సహోదరి సహోదరుడా యోసేపు ఫరో ఎదుట నిలవబడుతున్నాడు ఫరో చెబుతూ ఉన్నాడు నాకు ఇటువంటి దర్శనం కల కలిగినది దీని యొక్క కార్యం ఏంటి అని అడిగినప్పుడు యోసేపు ప్రతి ఒక్కటిని తేటగా తేటగా ప్రారంభం నుండి చివరి వరకు తేటగా వివరించి చెప్పడముతో యోసేపు యొక్క జ్ఞానాన్ని యోసేపు యొక్క వివరణను యోసేపు యొక్క తలంతును యోసేపు యొక్క మహిమను చూసిన వెంటనే ఫర్రో అన్నాడు నువ్వు చిరసాల్లో ఉండవలసిన వ్యక్తివి కాదు నీవు సింహాసంలో ఉండవలసిన అని చెప్పి ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు హై లోయ నా ప్రియ సహోదరి సహోదరుడా అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమల మధ్య ఎన్నో అవమానాల మధ్య ఎన్నో చిరసాల మధ్య ఎన్నో నేర పీడ మోపుతూ అవమానపరుస్తూ ఉన్నారు కదా ఈ పరిస్థితుల మధ్య నన్ను ఎవరు విడిపించగలరు నాకు ఎవరున్నారని చెప్పి వేదనతో ఉన్నావు కదా నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నా యేసు అందుకే భక్తుడైన దావిదంటున్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా నా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను విడిచిపెట్టాడు నా దేవుడు ఈరోజు నీకు అద్భుతం చేసే నిన్ను పంపబోతున్నాడు నీ జీవితాన్ని ఆశీర్వదించే నీ కుటుంబాన్ని ఆశీర్వదించే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడకు భయపడకు ఆయన ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు ఎవ్వని జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నావు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు ఇకపైన నా జీవితంలో ఇంకా ఎంతకాలం అయ్యా అని చెప్పి కుమిలిపోతున్నావు కదా భయపడకు యవ్వనస్థుడైన యోసేపును హెచ్చించిన దేవుడు నీ జీవితాన్ని కూడా హెచ్చింపబోతున్నాడు ఆమె హలోయ నా ప్రియ సహోదరి సహోదరుడా బైబుల్లో నుండి మరి సంభవాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను బబులోని దేశం ఆ దేశం అన్య దేశం ఆ దేశంలోని రాజు నిబుకాడ్ నేజర్ అనే రాజు ఒక బలమైన రాజు అన్య దేశం బబులోని దేశం యొక్క మహిమ ఆ యొక్క రాజ్యాధికారం కలిగిన వ్యక్తి ఈ రాజు ఆ యొక్క ఎరుశులమె మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎరుశలములో నుండి యుద్ధం చేసి అక్కడ ఉన్న మహా జ్ఞానములని బాగా అందగాలను చదువుకున్న అక్కడ అక్కడుండి కొంతమందిని చెరపట్టి తీసుకొచ్చేశాడు చెరపటి తీసుకువచ్చిన వారిలో చాలామంది ఉన్నారు వారిలో ముగ్గురు గురించి ఈరోజు మీతో కూడా చెప్పాలని ఆశపడుతున్నాను ఆ ముగ్గురు శ్రద మేషక్ అభెజ్ఞం అనే ముగ్గురు ఈ వ్యక్తులు దేవునికి యథార్థంగా జీవించిన వ్యక్తులు దేవుని యొక్క మహిమను పొందిన వ్యక్తులు దేవుని యొక్క ఆత్మలో నడిపింపబడిన వ్యక్తులు దేవునికి వైరాగ్యంగా కలిగిన వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు దేశం కాని దేశానికి వారు బానుషులుగా చెరపట్టబడిన వారిగా వచ్చారు బానుషులుగా చెరపట్టబడిన వచ్చిన వీళ్ళు బబులోని దేశంలో ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఆ యొక్క నిబుకా నేజర్కి ఒక భయంకరమైన ఆలోచన కలిగింది ఆయన తన యొక్క పెద్ద రూపాన్ని బంగారంతో చేయబడిన ఒక రూపాన్ని ఏర్పరచాలని బంగారంతో చేయబడిన ఒక రూపాన్ని ఏర్పరిచి ఆ రూపాన్ని ప్రతి ఒక్కరూ మొక్కాలన్న ఆలోచన అతనికి కలిగింది తద్వారా బబులోని దేశంలో అరవై మూరల పొడవు కలిగిన ఒక బంగారు ప్రతిమ ఆరు మూరల వెడల్పు కలిగిన ఒక బంగారు ప్రతిమను ఏర్పరిచాడు ఆ దేశపు మధ్యలో దానిని ఏర్పరిచి దానిని ఉంచి ఆ రాజ్యమంతా ప్రకటిస్తూ ఉన్నాడు ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ బంగారు ప్రతిమకు ఈ విగ్రహానికి మొక్కే తీరాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆజ్ఞయిస్తూ ఉన్నాడు ఆ రాజ్యంలో దేవుని యొక్క ప్రసన్నత లేదు అన్య దేశం అన్య దేశం కాబట్టి ఒక భయంకరమైన విగ్రహాన్ని పెట్టి ద్వాణినే మొరక్కాలని చెప్పి రాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు రాజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ ఉంది రాజు యొక్క ఆజ్ఞని మీరితే భయంకరమైన ఆ యొక్క నిప్పు చేత భయంకరమైన నిప్పు చేత నింపబడిన అగ్నిగుండం ఆ అగ్నిగుండంలో పడద్రోయబడతారని చెప్పి ఒక భయంకరమైన చట్టం ఆ చట్టం ఎప్పుడైతే విన్నారో అగ్నిగుండంలో పడద్రోయబడతారని ఎప్పుడైతే విన్నారో తమ ప్రాణాలు పోతాయని చెప్పి బబులోన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క విగ్రహానికి మొక్కడం ప్రారంభించారు రాజు ఆజ్ఞ అటువంటిది రాజుకు భయపడుతున్నారు రాజు ఆజ్ఞకు భయపడుతున్నారు అందరూ ఆ యొక్క విగ్రహానికి మురిక్కి మురిక్కి వెళ్ళిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముగ్గురు వ్యక్తులు యవనస్తులైన శ్రతరక్ మేషక్ అభిగ్నో అనే చెప్పి ఈ ముగ్గురు వ్యక్తులు అంటున్నారు ఈ విగ్రహానికి ప్రతి ముఖమే మృక్క అంటున్నారు వాళ్ళు అంటున్నారు ఈ మృక్కే తీరాలని వాళ్ళు అంటున్నారు మేము ఆరాధించే దేవుడు ఆత్మ కలిగిన దేవుడు మేము ఆరాధించే దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయనకు తప్ప మేము ఎవరికి మొక్కమని చెప్పి మీరు అంటున్నారు వెంటనే సైనికులు అంటున్నారు మేము రాజుతో చెబుతాం రాజుతో చెప్పినట్లయితే మీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అంటున్నారు వెంటనే ముగ్గురు అంటున్నారు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో కానీ ఒకటి మాత్రం నిశ్చయం ఈ ప్రతిమకు మేము మురక్కమంటే మురక్కం అంటున్నారు సైనికులకు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే రాజు దగ్గరికి తీసుకెళ్తున్నారు సందేశాన్ని నెబ్బు దగ్గర రాజా రాజా ముగ్గురు వ్యక్తులు మీరు ఏర్పరిచిన ప్రతిమకు మ్రొక్కనంటే మృక్కమట్టున్నారు మేము ఎన్నో చెప్పి చూసాం ఎన్నెన్నో కార్యాలు చెప్పి చూసాం కానీ వాళ్ళు మ్రక్కనట్టున్నారయ్యా మృక్కమట్టున్నారయ్యా అని చెప్పి వెంటనే నెబ్బు రాజు అంటున్నాడు ఎవరా ముగ్గురు ఎవరా ముగ్గురు తీసుకురండి అని వెంటనే శ్రద్రాక్ మేషాక్ అభివృద్ధి ముగ్గురిని తీసుకొచ్చారు రాజు దగ్గర నిలవబెడుతున్నారు వెంటనే రాజు అంటున్నారు వారిని చూసి ఏంటి మీ పరిస్థితి ఏంటి నేను రూపించిన ఈ విగ్రహానికి మొక్కుతారా లేదంటే అగ్నిగుండంలో పడద్రోయబడతారని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు రాజా కానీ ఆ ముగ్గురు అంటున్నారు రాజా మీరు ఎంత బెదిరించిన ఎంత భయపెట్టినా ఎంత వార్నింగ్లు ఇచ్చినా మీ భయానికో మీ వార్నింగ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము మేము ఆరాధించుచున్న దేవుడు జీవం కలిగిన దేవుడు మా దేవుణ్ణి తప్ప మేము ఎవరికి మ్రొక్కమంటే మ్రొక్కమని చెప్పి నిర్ధారణంగా చెప్పబడుతుంది వెంటనే క్షేత్ర మేషక అభ్యజ్ఞ చెప్పిన మాటలు భిన్న యొక్క రాజు యొక్క హృదయంలో భయంకరమైన కోపం వచ్చేసింది ఏంటి రాజుగా ఉన్న నా మాటకే విలువ లేకుండా పోతుంది నా మాటకే మీరు లోబడరా అని చెప్పి ఒక్కసారిగా అతని కోపమంతా ఆ ముగ్గురి పైన చూస్తున్నాడు నా చేతిలో నుండి ఎవరు మిమ్మల్ని తప్పిస్తారో చూస్తాను ఏ దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడో చూస్తాను దేవుడు దేవుడు అంటున్నారు కదా ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో చూస్తాను నా చేతిలోని మిమ్మల్ని రక్షించేవాడు ఎవరో చూస్తానని చెప్పి అగ్నికుండాన్ని ఏడంతలుగా పెంచండి అన్నాడు ఏడంతలుగా పెంచేశారు ఒక రక్క అగ్నిగుండం ఏడంతలుగా పెంచేసింది భయంకరంగా మంటలు భయంకరమైన అగ్ని భయంకరంగా ఉన్నాయి ఒక భయంకరంగా మండుతున్నాయి ఆ సమయంలో కూడా శత్రేషక బైక్ అంటున్నారు మా ప్రాణాలైనా పోయినా పర్వాలేదు మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని కాపాడే దేవుడు మాకున్నాడు మమ్మల్ని రక్షించే దేవుడు మాకున్నాడు ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఆ ప్రతిమకు మేము రొక్కం కారణం మేము ఆరాధించే దేవుడు ఎవరో మాకు తెలుసు ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడైన దేవుడికి తప్ప మేము ఎవరికి మృక్కమని చెప్పి గంభీరంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులు ఈ మాట్లాడుతూ ఉండగానే నిబ్బుకానేజ్ అంటున్నాడు ఇకపైన అవకాశమే లేదు తీసుకువెళ్ళండి వారిని ఏడంతలు అగ్నిని పెంచండి త్రొయండి వారిని చంపండి అంటున్నారు వెంటనే బలువైన బటులొస్తులు వారిని బంధిస్తూ ఉన్నారు బంధించి ఆ అగ్నిగుండంలో ఏడంతలుగా పెంచుతున్నారు భయంకరంగా మండుతూ ఉంది ఆ పరిస్థితులు అగ్నిగుండంలో తొరగడానికి ఈ బటులంతా చేరి వారు ముగ్గురిని అగ్నిగుండంలో తోశారు అగ్నిగుండంలో ముగ్గురును తోసారు ఒక్కసారిగా ముగ్గురు అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు జరిగిన కార్యం ఏంటో తెలుసా వాక్యంలో చెప్పబడుతూ ఉంది అగ్నిగుండములో త్రోయడానికి వచ్చిన ఆ బలిష్ఠులు ఆ బలవంతులు అగ్ని యొక్క వేడిని తట్టుకోలేక అక్కడికి అక్కడే వారి ప్రాణాలు కూడా కోల్పోయారంట అంత భయంకరమైన అగ్నిగుండములు త్రోసిన వాళ్ళు చనిపోయారు కానీ త్రోయబడ్డ శ్రద్ధ మేష అభిజ్ఞతో కూడా జీవం కలిగిన దేవుడు సంచరించాడు వారితో ఉన్నాడు వారి వెంట్రుక కూడా కాలలేదు బాక్యం చెప్పబడుతుంది వారిని బంధించిన బంధకాలు తెగిపోయి ఉన్నాయి కానీ వారికి మాత్రం ఏ హాని కలగలేదు నాలుగో నాలుగవ వ్యక్తిగా నేను ఒకరిని చూస్తున్నాను అని చెప్పి నిబ్బు కాదనే చూస్తున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నాకు ఆశ్చర్యం కలిగించే కార్యం ఏంటో తెలుసా ఏ రాజైతే నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరు ఎవరు రక్షించగలరు నేను చూస్తానని చెప్పి వెర్రవీగిన నిబుక్కాజినేసరే చూస్తున్నాడు అగ్నిగుండంలో మనము తోసింది ముగ్గురనే కదా నేను నాలుగో వ్యక్తిని చూస్తున్నానే దేవదూత ముఖము వలె ఉన్న ఆ నాలుగో వ్యక్తి ఎవరని చెప్పి ఒక్కసారిగా భయం వేసింది నిబుకాజినేజర్కి నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ తరువాత అర్థమైంది నాలుగో వ్యక్తిగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ముగ్గురుకు ఏ హాని లేకుండా సంతోషంగా వారు ఉన్నది చూసినప్పుడు వారికి ఏమి జరగకుండా ఉన్నది చూసి నివ్వు కాదిన హృదయమే బతలైపోయింది ఏంటి ఇంత భయంకరమైన అగ్నిగుండంలో త్రోయబడినా కూడా ఈ పరిస్థితుల్లో కూడా వారు ఇంత సంతోషంగా ఉన్నారు వారికి ఏం కాలేదే త్రోసిన వాళ్ళు కూడా చనిపోయారు త్రోయబడ్డవారు సంతోషంగా ఉన్నారే వారితో నాలుగో వ్యక్తి ఉన్నారే ఏంటి ఆశ్చర్యమని చెప్పి ఆ తరువాత ఒక మాట అన్నాడు బైబుల్లో చాలా అద్భుతమైన మాట జీవం కలిగిన దేవుని కుమారులారా పైకి రండి అని చెప్పి అదే నిపు సరే మాట్లాడుతున్నదే చూస్తున్నాం అల్లీలోయా ఏ నిబుకా అగ్నిగుండంలో త్రోశాడో అదే నిబు కాదు సార్ అదే నిబుకాదు నే సార్ ఆ ముగ్గురు వ్యక్తుల్ని పైకి రండయ్యా అది ఎట్లే విధంగా అంటున్నాడు జీవము కలిగిన దేవుని కుమారులారా పైకి రండి అని అంటున్నాడు పైకి రాబడ్డారు నా ప్రియ సహోదరి సహోదరుడ వారిని పరీక్షించి చూశాడు వారి వెంట్రుక కూడా కాలలేదు వారి వస్త్రాలు అట్లే ఉన్నాయి వారిని బంధించిన బంధకాలు తెగపడి ఉన్నాయి ఇది ఎట్లా సాధ్యమైందని చెప్పి ఆశ్చర్యపోతూ ఉన్నాడు నాలుగో వ్యక్తిగా చూసి ఆడు అని చెప్పి బైబుల్లో మనం చూస్తున్నాం కానీ నేను మీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను మీకు ఒక అద్భుతమైన కార్యాన్ని చెప్పాలనుకుంటున్నాను రాజు నాలుగో వ్యక్తిగా చూశాడు కానీ నేనంటాను దేవుడు నాలుగో వ్యక్తిగా అక్కడ లేదు మొదటి వ్యక్తిగా దేవుడు అక్కడ ఉన్నాడు అలే లోయా నా కుమారులారా మీకు ఏ హాని లేకుండా నేను మీకున్నాను నా కొరకు మీరు వైరాగ్యం కలిగిన వారే ఉన్నారు నా కొరకు మీరు నిలవబడ్డారు నా కొరకు ఇంత త్యాగంగా బలంగా ఇంత వైరాగ్యంగా ఉన్నారు కాబట్టి నేను మీ కొరకు ఉన్నానని చెప్పి మొదటి వ్యక్తిగా నా దేవుడు వారి కొరకు అక్కడ ఉండి వారిని దేవాది దేవుడు అరచేతుల్లో పెట్టి వారితో సంచరించి వారిని మహిమ కలిగిన స్థానానికి తీసుకొచ్చాడు ఆ తరువాత బైబుల్లో చెప్పబడుతుంది ఏ నిబు కాదినేజర్ అయితే నా చేతుల నుండి మిమ్మల్ని ఎవరు తప్పించగలరో చూస్తానని చెప్పి సవాలు విసిరైన అదే రాజు అదే నిబుకాదినేజర్ అదే చేతులతో మహిమ కలిగిన వారిని సింహాసలు కూర్చోబెట్టి ఆ రాజ్యం అంతటిలో వారిని మహిమ కలిగిన ప్రధానులుగా మార్చాడు ఆ దేశంలో మహిమ కలిగిన ప్రధానమైన స్థానాలు నిలబెట్టాడు హలోయా నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుని ఆశ్రయిస్తు నీవు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నావు నీవు ఆశ్రయిస్తున్న నా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టువాడు కాదు నిన్ను విడిచిపెట్టువాడు కాదు దేవుని కోసం వైరాగ్యం చూపిస్తున్నావు కదా ఆయన నిన్ను విడిచిపెట్టవాడు కాదు ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది ఎవరైతే నిన్ను త్రోయాలనుకుంటున్నారు ఎవరైతే అగ్నిగుండం లాంటి పరిశోధనలు నిన్ను నుంచేయాలనుకుంటున్నారు ఎవరైతే ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను దిగదాచాలని చూస్తున్నారు వారి నీ తలను హెచ్చింపజేయబోతున్నాడు కారణం నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు కారణం నేను ప్రకటిస్తున్న నా దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయనను ఆశ్రయించిన మనలను ఆయన విడిపించి వాడై ఉన్నాడు అందుకే భక్తుడైన దావేదంట నిన్ను నీవు విడిచిపెట్టువాడు ఏ అగ్ని నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా ఎంతటి గుంటలైనా నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా ఎంతటి చరసాలైనా నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా ఎంతటి బ్రతకైనా నీవు విడిచిపెట్టువాడు కాదయ్యా నీవు మమ్మల్ని విడిచిపెట్టువాడు కాదు కాదు నా ప్రియ సహోదరి సహోదరుడా అదే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు మీ జీవితం అంధకారంలో ఉందేమో మీ జీవితం బానిసత్వంలో ఉందేమో మీ జీవితం గుంటలో ఉందేమో మీ జీవితం భయంకరమైన ఊబిలో త్రయబడి ఉన్నారేమో భయపడకండి భయపడకండి ఎంతటి భయంకరమైన చరసాలైనా ఎంతటి భయంకరమైన అగ్ని అగ్ని జ్వాలైనా ఆయన ఆరాధిస్తున్నారు మీరు ఆయన నమ్మి ఉన్నారు మీరు ఆయన మిమ్మల్ని చేయబడవడు కారణం ఆయన ఆశ్రయించి ఉన్నారు ఆయన మిమ్మల్ని విడిచి పెట్టడు ఈ రోజు ఒక అద్భుతం చేసే మీ జీవితాన్ని తలహెచ్చింపబోతున్నాడు ఆమె అరలోయ